వేములవాడ రూరల్ మండల కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ బండ మల్లేష్ మాధవర్యంలో సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని అంశాలపై చర్చించకుండా కేవలం వ్యవసాయ అంశంపై మాత్రమే ప్రధానంగా చర్చించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. వీటిపై ఏవో చంద్రన్ కుమార్ వివరణ ఇచ్చారు. అనంతరం కోవిడ్-19తో మృతి చెందిన వారికి సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. సమావేశంలో ఎంపీపీ బండ మల్లేశం, జెడ్పీటీసీ ఏషవాణి, ఎంపీడీఓ రామరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే సమావేశం ముగిశాక పలువురు ప్రజాప్రతినిధులు మండల కార్యాలయానికి చేరుకోవడం కొసమెరుపు. ఈ కరోనా మహమ్మారి చేయబట్టి ఎక్కడైనా కానీ ఈ సర్వసభ సమావేశాలు వాయిదా వేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనమందరం కూడా అనుకుని మరి ఈ మండలంలో జరుగుతున్నటువంటి రైతులకు కానీ ఇంకా ఇతరత్ర కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ సమావేశాన్ని కూడా కొద్దిగా డిస్టెన్స్ పాటించి చేద్దామనుకొని ఉంచడం జరిగింది. అందుకే వ్యవసాయ శాఖ తరఫున ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్గా మనకి యాసంగి సంబంధించిన వాటి కొనుగోలు కేంద్రాల నిర్వహణ అనేది చేపట్టడం జరిగింది. సో ఇందులో భాగంగా ఇప్పటి వరకు మనకి 80% 75 నుంచి 80% వరకు కొనుగోలు అనేది పూర్తి చేసుకోవడం జరిగింది. స్టిల్ ఇంకా ఒక 30% వరకు కొనుగోలు చేయాల్సిన వాళ్ళు అన్ని కొనుగోలు కేంద్రాల్లో గ్రామ స్థాయిలో ప్రతి గ్రామంలో ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అదేవిధంగా ఐకేపీ సంఘాల ద్వారా ప్రతి గ్రామంలో మనం వడ్ల కొనుగోలు కేంద్రాలు అనేవి చేపట్టడం జరిగింది. ఇప్పుడు కొంచెం స్పీడప్ అయింది. అన్ని మిల్స్కి సంబంధించిన అన్ని కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన లేబర్కి కూడా విషయం అర్థమైంది కాబట్టి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఎండపోయాలి, ఆ మహిళా పైసలు వాళ్ళు కట్టుకోవాలి. రైతులు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. బయటనేమో ఇట్లా రైతులు అనేక రకాలుగా మోసం చేస్తున్నారు. సార్ మేజర్గా మనకి కరోనా అన్లోడింగ్ ప్రాబ్లం ఉంది సార్. ఇప్పుడు మీరు ప్రతి సెంటర్ల ఏ సెంటర్ కన్నా ప్రతి చోట కూడా 42 కిలోలు దొరుకుతున్నారు. ప్రతి బస్తా కూడా గవర్నమెంట్ ఏం చెప్తాను, 40 కిలోలు 600 చూపాలి. బ్యాగ్ వెయిట్ అంటే 40 కిలోలు 600 అవుతుంది. 42 కిలోలు చూపుతున్నారు, మరి ఎందుకు చూపిస్తున్నారు? ప్రెస్ మిత్రులకు ఈ కరోనా సందర్భంగా మన వైద్య సేవ అందించిన వైద్యులకు మరి ప్రెస్ మిత్రులకు అందరికీ పంచాయతీ రాజ్ ఉద్యోగులకు కూడా సర్వసభ సమావేశంలో కృతజ్ఞత తెలిపినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశాన్ని తదుపరి సమావేశాలు వాడాలి అని చెప్పుకోండి.